ది సెంటనరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ పట్టవాడపాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు. మీకేదైనా ప్రార్థన అవసరతలున్న ఎడల మాకు తెలియజేయవచ్చును. మీరు దేవునిలో ఎదగాలని మా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా ప్రభు నామంలో నుండి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ సత్య సందేశం అనేటువంటి మా యొక్క కార్యక్రమం ద్వారాను టీడీటీవీ ద్వారాను మీ అందరితో మాట్లాడుటకు ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని అందరిని గురించి ప్రార్థించుటకు దేవుడు నాకు నేర్పించాడు. కనుక నేను దాదాపు 40 గ్రామాలలో, పల్లెటూర్లలో, కొండల్లో, చెట్లల్లో ఉన్నటువంటి వారికి ప్రభువుని గురించి గడిచినటువంటి సంవత్సరాలలో కొన్ని సంవత్సరాలు నేను సేవ చేశాను కాబట్టి దేవుడు వారిని గురించి నేను ఇంక ఎప్పుడు చూస్తానా, ఎలాగున్నారో అని చెప్పి నేను బాధపడుతున్నప్పుడు ప్రభుతో నాతో సెలవిచ్చాడు, నిన్ను నేను మరలా నిలబెట్టుకొని మాట్లాడిపిస్తాను, వారందరూ నిన్ను చూస్తారు కదా, ఎందుకంటే పల్లెల్లో గ్రామాలలో ఉండేటువంటి ప్రజలకు ఎక్కువ సేవ చేశాను కాబట్టి వారికి అర్థమయ్యే రీతిగా వారి భాషలను బట్టి నీవు నా మాటలు అందించాలని నా తండ్రి నాకు సెలవిచ్చినప్పుడు సంతోషించి ఈ రీతిగా టీడీటీవీ ద్వారా మీతో మాట్లాడుటకు గొప్ప సమయాన్ని నా ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రియమైన బిడలారా, యేసు ప్రభు మాట్లాడేటువంటి వారు. ఏ గ్రామానికి నేను బయలుదేరి వెళ్ళినా ఆ గ్రామం పేరు, అక్కడ ఉండేటువంటి ప్రజలను బస్టాండ్ల దగ్గరకు నడిపించి మీరు నెల్లూరు నుండి వచ్చేటువంటి అమ్మగారా అని చెప్పి నన్ను ఎంతగానో దేవుని ప్రేమను బట్టి ఆహ్వానించి అనేకమైనటువంటి గ్రామాలు నన్ను తిప్పి దేవుడు అనేక మందికి రక్షణ సువార్తను అందించి వారి భాషల్లోకి వెళ్ళేదాన్ని అండి. ప్రభు అలాగే నన్ను నడిపించి ఆయన వాడుకున్నాడు. ఆయన మహిమ పొందాడు. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశాడండి. ఆయన పొమ్మంటే పోయాను, ఏమి చెప్పమంటే అది చెప్పాను కాబట్టి. ఎందుకంటే ఆయన దేవాతి దేవుడు, సర్వ కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. యేసు ప్రభు బైబిల్లో ఉపమానాలు చెప్పేటప్పుడు కూడా చిన్న పిల్లల దగ్గరకి ఎలాగ చెప్పాలో, వృద్ధుల దగ్గర ఎలాగ మాట్లాడాలో, యవన బిడలకు ఏమైతే ఆయన పరిశుద్ధమైన లేఖనాలను అందించాడో ఆయనకు బాగా తెలుసు. ప్రభుకు సమస్తం తెలుసు. వారి వారి జ్ఞానాన్ని బట్టి, వారి శ్వాసాలను బట్టి దేవుడు అద్భుతాలు 3.5 సంవత్సరం అనేకమైనటువంటి అద్భుతాలు చేసి మహిమ పొందిన దేవాతి దేవునికి నేను కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను నడిపించాడండి. నేను ఈ టీడీటీవీ ద్వారా మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా, ప్రతి అంశాన్ని బట్టి పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరాలలో ఆయన ఎంత గొప్ప 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 లోతైన మర్మాలతో, విశ్వాసులతో, సేవకులతో, నమ్మకస్తులతో, ప్రభు చేత పిలువబడిన వారితో ఎంతో అమోఘంగా, ఎంతో మధురంగా మాట్లాడేటువంటి తండ్రి అన్నాడు యేసు ప్రభు. దానిని బట్టి నేనంతా సంతోషిస్తాను. పెద్దవారికి చెప్పినట్టు చిన్న బిడ్డలకు చెప్తే అర్థం కాదు కదండి. దేవుని యొక్క విశ్వాసులకు చెప్పినట్టుగా దేవుడంటే తెలియని వారికి చెప్తే అర్థం కాదు కదండి. ఇప్పుడు నన్ను కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఫోన్లు చేసి, అమ్మ యాకోబు ఎవరు, యోహాను ఎవరు, అబ్రహాం ఎవరు, వాళ్ళు ఎందుకు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాడికి, ఇలాంటివన్నీ చాలా నాతో మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్తాను, నాయనా వారందరూ నీ కొరకు ప్రాణం పెట్టలేదు కానీ యేసు ప్రభు నిన్ను నన్ను వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే మన పాప లోకములో ఉన్నాము, పాపములో ఉన్నాము కాబట్టి మన వల్ల వెతుక్కుంటూ వచ్చాడు. అవన్నీ చెబితే ఆ రాజుల కథలో వాళ్ళు జయించింది యెహోవా యొక్క ఆత్మచేత నడిపింపబడిన వారే. ముఖాముఖిగా ప్రభు వారందరితో మాట్లాడి ఉన్నాడు. అయినా ఆ కథల సారాంశము మీకు అవసరం లేదు, కానీ నిన్ను, నీ కోసం, నా కోసం ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఇన్ని శ్రమలు అనుభవించాడు, ఆయన మరణించాడు, ఆయన బిడ్డలే ఆయన సిలువ వేసి, కేకలు వేసి, సిలువ వేసి ఆయన మరణించి 3వ దినమందు లేచి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతూ నేను మరలా వస్తాను, ఎవరైతే నా యందు విశ్వాసులు ఉంటారో వారిని నేను తీసుకుని వెళ్ళిపోతానన్నాడు. ప్రభు మరలా వస్తాడు కాబట్టి మీరు సిద్ధపడండి. ఆయన పరిశుద్ధమైన పరలోకంలో చేరాలంటే ప్రార్థించేటువంటి వారము, తెల్ల బట్టలు వేసుకున్న వారం, బోధించినటువంటి మాత్రాన్ని పరలోక రాజ్యం చేరారండి. ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. ఆయన మనసు ఎలాగుందో, ఆయన ఎంత దయగలిగిన వాడో, ఎలాగ లోకాన్ని ప్రేమించాడో, ఆయనకు ఉండేటువంటి దయ, కనికరము, ప్రేమ, సమస్తము 9 ఫలాలు మనలో ఉంటేనే, దేవునికి కలిగినటువంటి మనసు మనకు కలిగి ఉంటేనే మన పరలోక రాజ్యము చేరగలం. ఇది నిజమండి. బాప్తీసం తీసుకున్నంత మాత్రాన ప్రభు యొక్క రాజ్యంలోనే చేరతానని కొంతమంది అంటారు. నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు,
నైనా పరలోక రాజ్యం పోవాలంటే బాప్తిసం కాదు, అది ఒక టికెట్ అని దాని గురించి నేను బోధించేది. ప్రభు ఏం మాట్లాడతారు ఆ సమయంలో అలాంటి వారితో అలాగ మొండిగా ప్రశ్నించినప్పుడు ప్రభువుకి అప్పగిస్తాను, ప్రభువు నువ్వు మాట్లాడానండి, నా ద్వారా వారికి సరైనటువంటి సమాధానం నా తండ్రి నాకు ఇచ్చి వారిని ఎంతో అద్భుతంగా నడిపించినటువంటి గొప్ప దేవుణ్ణి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ప్రేమైన బిడలారా, ఈ యొక్క సందేశం ఏమిటంటే అపొస్తలుడైన పౌలు రాసినటువంటి 2 పేతురు పత్రిక 3:8 ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడే, అది ఖచ్చితంగా ఇచ్చారండి. ఎందుకంటే లోకాన్ని పడితే ఎంత మధురమైన మాటలైనా మర్చిపోతూ ఉంటాం. చెడును చెడు ఆకర్షిస్తుంది మనం ఈ లోకంలో, అన్ని జ్ఞాపకం ఉంచుకుంటాము, కానీ దేవుడు చేసినటువంటి బలయాగాన్ని ఆయన మాటలో మహాశక్తి కలిగిన ప్రభావం కలిగిన ఆయన మాట ద్వారా సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి తండ్రి యొక్క మాటలు చాలా తేలిగ్గా మానవుడు మర్చిపోతుంటాడండి. కొంతమంది ఎటువంటి సేవ చేసినా, ఎంత నమ్మకమైన సేవ చేసినా బయటకు వచ్చేటప్పటికి సాతానుడు కాసుకొని ఉంటాడు, ఆ మనసును మార్చేస్తాడు. పరిశుద్ధమైన దేవుని మందిరంలో కూర్చొని ఉన్నంత వరకు నేను దేవునితో మాట్లాడా, దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను, ఇంతకన్నా ఆనందం సంతోషం నాకు ఎక్కడ దొరుకుతుంది ప్రభు అని పశ్చాత్తాపడి క్షమాపణ కోరి దేవుడు క్షమించి ఆ బిడ్డను హత్తుకున్నప్పుడు సంతోషిస్తాడు. కానీ అయితే మందిరము దాటి బయటకు పోయిన వెంటనే మన దుష్టుడు కాచుకునే ఉంటాడు. జాగ్రత్త బిడలారా, ప్రభు యొక్క పరిశుద్ధమైన మందిరాల సింహాసనంలో నుండి ఆయన మాట్లాడే ప్రతి మాట మనకు శక్తినిస్తుందండి, మనవల నడిపిస్తుంది, మనవల జీవింప చేస్తుంది. అయితే నేను ఆ దినాలలో ప్రభు ఆరోహణమైపోయేటప్పుడు శిష్యులు అడుగుతారు, మరలా నేను వస్తానని ప్రభు మాట్లాడాడు, వేదాలలో లేకపోతే వేరు వసంతరాయుడు వస్తాడమ్మా మాకు కూడా తెలుసు అంటారు కొంతమంది. ఆ వీర వసంతరాయుడే రాబోయేటువంటి గొప్ప ప్రేమ కలిగిన యేసు ప్రభు వారు. వాళ్ళ భాషలో లేకపోయి వాళ్ళ మహమ్మదీయులు కానీ ఎటువంటి వారికైనా ప్రభు అంత చక్కగా మాట్లాడాడండి. ఆ మాటలను బట్టి రక్షింపబడిన వారు ఎంతమందో ప్రభు సంతోషించాడు, ఆనందించాడు. కనుక వారికి అర్థమయ్యే రీతిగా మరి టెడ్డి టీవీ ద్వారా నన్ను మాట్లాడినప్పుడు నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను, ఆ రీతిగానే నన్ను నడిపిస్తున్నాడండి. నేను ఎక్కడ సెమినరీ తీరిందని కాదు, ఏ బోధకుని దగ్గర నేను నేర్చుకున్న దాన్ని కాదు, నా ప్రభువే నాకు బోధకుడు, నా ప్రభు యొక్క సన్నిధే నాకు సెమినరీ. ప్రశ్నిస్తుంటారు, ఎక్కడమ్మా మీ సెమినరీ, మీరు పాస్టర్ గారని? కాదండి, దేవుని కృప వలన, మీ అందరి ప్రార్థన వలన దేవుడు నన్ను, ఎంతోమంది బిడ్డలు నన్ను గురించి ప్రార్థించే వారు ఉన్నారు. మీ అందరి ప్రార్థన వలన నా దేవుడు ఇలాగా నడిపించుకుంటున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. అందుకని ఈ పత్రికలో ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుండా, అదేదనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 దినముల వలను, 1000 దినములు ఒక్క దినము వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు, గాని ఎవడనో నశింపవలనే ఇచ్చయించక అందరూ మారు మనిషి పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము కలిగిన వాడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలుస్తుంది. నేను ఏ ఊరికి పోయినా అమ్మా అలా చేసు ప్రభు బిడల, మీరు ఆయన వస్తాడంట కదా మరలా అని చెప్పి అడిగేటువంటి వారు. మన క్రైస్తవులే, దేవుని ఎరిగినటువంటి వారే, ఎప్పుడు వస్తాడమ్మా, మేము పుట్టినాలు నుంచి వింటాను అని దేవుడు వస్తాడు, యేసు ప్రభు వస్తాడు, వస్తాడు రెండో రాకల్లా అంటున్నాడు, కానీ ఇంకా రాలేదు. ఏం మేడం, పాపం అధికమైపోయింది ప్రపంచంలో అని చెప్పి నేను మొరటోళ్ళు నాతో అడిగినప్పుడు నేను ఒకే మాట నవ్వుతూ జవాబు చెప్తానండి, దేవుని కుమారుడా అని నీవు పిలిపించుకోవాలనుకుంటే నువ్వు ఇంకా రక్షింపబడలేదు, నీ పాపాలు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోలేదు, నీ పాపముల నుండి విడుదల పొందలేదు. ఎప్పుడైతే నా ప్రభు వస్తాడో ఆయనతో కూడా నేను ఉండాలని దేవుని యొక్క సన్నిధిలో నీ ప్రతి యొక్క పాపమును ఒప్పుకొని దానిని విడిచిపెట్టి కనికరము పొంది పాత జీవితాన్ని వదిలి నూతనమైన ప్రభు కలిగినటువంటి మనసు, అవన్నీ కూడా ప్రభు ఎలాగైతే ఉన్నాడో పరిశుద్ధుడు పవిత్రుడు అలాగే నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాపడి నువ్వు దేవుని ఎడల క్షమాపణ అడిగినప్పుడు, నువ్వు రక్షింపబడినప్పుడు ఆ దినమందే ప్రభు వస్తాడండి నేను జవాబు చెప్పేటువంటి దానిని. అంతే కదండి ప్రేమ అనే దేవుని బిడ్డలారా. ఆయన అంటున్నాడు ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరములు, ఒక్క దినం
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒక్క దినము నీ సన్నిధిలో ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందమో 84 దావీదు కీర్తనలో రాసి ఉంటుంది. ఆయన ఎంత సంతోషిస్తాడో, ఆయన ఎంత ఆనందిస్తాడోనండి. ఎందుకంటే ఒక పాపి రక్షింపబడిన పరలోకమందు దేవదూతలతో సహా ఆయన సంతోషిస్తారంట. ఒక పాపి రక్షింపబడటమే దేవుడికి మనం మన ఎడల ఆయన కృపను బట్టి అంత గొప్ప రక్షింపబడి దేవుని బిడ్డలుగా మనం ఏర్పాటు ఆయన చిత్తానుసారంగా మనం జీవితం జరిగినప్పుడు ఆయన గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, ఆత్మ ద్వారా నిన్ను నన్ను కనినటువంటి తండ్రి ఎంతో సంతోషిస్తాడని మనం గుర్తెరగాలి. ప్రభు దృష్టికి ఒక్క దినమో 1000 సంవత్సరాలంట, బా ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్ని అబద్ధాలు ఆడతామో, ఎంత అసూయ కలిగి ఉంటామో, ఎంత దూషణ కలిగి ఉంటామో, లోకాన్ని ఆడిపోసుకొని లోకాన్ని గురించి అనుకొని మన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకొని పడక సమయంలో దేవా నన్ను క్షమించు అని చెప్పానంటే ప్రభు క్షమిస్తాడు అనుకుంటుండవా? ఈ పాపలోకంలో జీవించేటువంటి ఈ దినమే 1000 దినాల్లాగా ఉంటాయి అంట ఆయన సన్నిధికి. ఎందుకంటే అధికంగా ఈనాడు మరీ ఘోరంగా సర్వలోకము అవ్వ తీసుకొచ్చినటువంటి ఆ పాప నవ్వ ఆదం తీసుకొచ్చినటువంటి ఆ పాపను ఈనాటికి అధికమైపోతుంది, అధికమైపోతుంది. ఆత్మీయ జీవితాలు ఆరిపోతున్నాయి, ఆత్మీయ దీపాలు ఆరిపోతున్నాయి, పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటున్నారు. నేను వెలుగు కలిగి ఉన్నాను లేని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఆత్మీయంగా వారు చచ్చిన వారుగా ఉంటున్నాం మనము. అది దేవునికి మాత్రమే తెలుసండి. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ఎంత ఆయన గొప్ప రక్షకుడో మనం ఊహించలేము. తన సొంత బిడ్డలతో, నిజంగా ఆయన సొంత బిడ్డలమేనండి, ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన రక్తంతో నిన్ను నన్ను కడిగి అపవిత్రమైనటువంటి మనవలను మన జీవితాలను కడిగి ఎప్పుడైతే పరిశుద్ధపరిచాడో ఆయన బిడ్డలమే, ఆయన కుమార్తెలమే, ఆయన కుమారులమే. అయితే ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలె ఉన్నాయి. తారుమారు అయిపోయిందండి. 2020 సంవత్సరాలు ఈనాడు గడిచిపోయినాయి. 2020 సంవత్సరంలో మనం ఉన్నాము అనుకుంటే ఆయన పరిశుద్ధమైన దృష్టికి 2 దినాలండి, 2 దినాలుగా ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆయన మనమల్ని కాచుకొని ఉండాలో. ఏంటంటే ప్రతి నాలుక నన్ను స్తుతించాలి, ప్రతి మోకాలు నా ఎదుట వంగాలని ప్రభు సెలవిచ్చిన రీతిగా ఏ ఆత్మ కూడా నశింపకుండా దేవుణ్ణి కలిగి ఉంటారో, పరిపూర్ణమై ఉంటుందో. ఆయన రాకడ ఎంతో భయంకరమైందండి. ఆ కింద వచనాలు చదివితే ఉంది, అటువంటి భయంకరమైన లోకానికి మనము దాసులు కాకుండా రక్షింపబడిన వారమై ప్రభువును ఎదుర్కొని పరలోక రాజ్యంలో చేరితే యుగ యుగాల వరకు ప్రభు యొక్క సన్నిధిలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ అయితే ఎవరు నశింపకూడదని, నరకానికి వెళ్ళకూడదని ఆయన ఆశపడి అందరూ మారు మనసు పొందవలేనని నీ కొరకు నా కొరకు దీర్ఘ శాంతము కలిగిన వాడు ఉన్నాడు. ఒక మాట అంటే ఒప్పుకోలేం, ఒక తిట్టు తిడితే ఒప్పుకోలేం. చిన్నాలే పెద్దాలే ఈనాడు దినాలలో, చిన్నవారికి పెద్దవారు 2 చేతులెత్తి నమస్కారం పెట్టేటువంటి దినాలు ఇవి. భయము లేదు, భక్తి లేదు, మోసంతో, గర్వంతో, అహంభావంతో లోకమంతా నిండిపోయింది. కఠినమైన పాపముతో వీరందరూ నేను త్వరగా రెండరాకడ ప్రభు వస్తే వీరందరూ నరకానికి పోతారని ప్రభువుకి తెలుసు. ఆయనకు అలాగ ఇష్టం లేదండి, గనక ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని. ఎంత భయంకరంగా ఉంటుందో ఆ కింద వచనాలు చదివితే. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. అందుకని ఆయన యేసు ప్రభు వారు ఆరోహణమైపోయినప్పుడు తాను తిరిగి వస్తానని చెప్పిన తర్వాత ఎంతో కాలం గడిచిపోయినట్లుగా మనుషుల యొక్క తలంపు ఉండవచ్చు, కానీ అయితే దేవునికి అదైతే 2 దినాలుగా ఉన్నాయి. కాలములు, అనేకములు, అనుభవములు ఆయన స్వాధీనములు లేవండి. ప్రభు అడిగితే ఎప్పుడు వస్తావు ప్రభు అంటే నాకు తెలియదు, నన్ను పంపించే తండ్రికి మాత్రమే తెలుసు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారికి కూడా తెలియదండి ఆయన రాకడా.
ఈ పేతురు పత్రికలో చూస్తే ఆయన దొంగ వెలే వస్తాడని చెప్పాను దేవుని యొక్క. అయితే 20-10 వచ్చిన చూడండి, అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములో మహాధ్వనితో గతించిపోవను, పంచభూతముల మిక్కటమైన వేంద్రముతో లయమైపోవను, భూమి దాని మీద నన్న సమస్త కృత్యములు కాలిపోవను, ఇవన్నీ ఇట్లో లయమైపోవను గనక ఆకాశములో రగులు కొని లయమైపోయినట్టు పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవును దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచుచు, దానితో దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండవలెనని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఈ పంచభూతాలు ఒకటి కాలం కాలిపోవటం తట్టుకోగలమండి. ఆ రెండ రాకడ రాకముందే, ఇటువంటి భయంకరమైన స్థితిలో అల్లాడకముందే, నరకానికి వెళ్ళకముందే ప్రభు దగ్గరికి మనం చేరాలి. ఎలాగంటే మారు మనసు, పశ్చాత్తాపం, పాప క్షమాపణ, దేవుని సన్నిధిలో ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంతో కడుగుబడి పరిశుద్ధురాలు అయితే, పరిశుద్ధుడవైతే దేవుడు సంతోషించి ఆయన రాజ్యానికి తీసుకుని పోయేటువంటి ప్రధానకర్తగా ఆయన ఉన్నందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు 2020 సంవత్సరంలో అనగా ఆగాడంటే, ప్రభు వారు ఆలస్యం చేస్తున్నారంటే, ఇందులో ఆయనకు మంచి ఆలోచన ఉన్నది. అదేమిటంటే ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపానికి ప్రభువే నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం అండి. కఠిన పచ్చబడినటువంటి హృదయాలు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి హృదయాలు, పల్లెల్లో సేవ చేసినప్పుడు మమ్మల్ని కొట్టాలని కూడా కొంతమంది కర్రలు తీసుకుని దారులలో కాచుకుని ఉండేవారు. అలాగ ఏమొద్దారనా మాతో పలకరించి మాటలు, అమ్మా జాగ్రత్త, ఇలాగ అనుకుంటున్నారు ఊర్లో వారు అందరూ అని చెప్పి అన్నప్పుడు ప్రభువుని అడిగితే, నేను మీతో ఉన్నాను, నడువు ముందుకని చెప్పాను. అలాంటి వారికి, అలాంటి దుష్ట స్వభావం కలిగిన వారికి పోయిన వెంటనే ముందుగా పోయి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి, నమస్కారం బ్రదర్ బాగున్నారా, నమస్కారం తాతయ్య బాగున్నారా, చిరునవ్వు నవ్వి వారితో కలిసి మాట్లాడినప్పుడు దేవుడు రెండ మా ఇంటి దగ్గరికి రండమ్మని తీసుకొని, మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఎంతో గౌరవించి మర్యాదగా మంచాలు కుర్చీలు వేసి, మరి వారు దేవుని యొక్క గొప్ప కృప అండి, అది మా నాది కాదు, నాతో వచ్చినటువంటి వారిది కాదు. వారు మంచితనముగా మాట్లాడి ఇల్లు తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి, మేము రాత్రి 8 గంటలకు బయలుదేరి వచ్చేటప్పుడు అందరూ బస్టాండ్ దగ్గరకు వచ్చి, మేడం మరలా ఎప్పుడు వస్తారు మీరు అని చెప్పి అడిగేవారు. మేము రావాలని మీకు ఆశంటే వచ్చే ఇదే సమయానికి మీ ఊరికి వస్తామని చెప్పి నేను మాట ఇచ్చేదాన్ని. దేవుడు అలాగే నడిపించాడు. ఆ ఊరు దేవతలు ఎదురైనాయి నాకు. ఇన్ని సంవత్సరాల నుండి నేను ఈ గ్రామాన్ని ఏలుతూ ఉంటే నువ్వేమిటి ఇక్కడికి వస్తున్నావు, సత్యాన్ని గురించి బోధించడానికి వస్తున్నావా, ఇక మీదట ఇది నా గ్రామం, నన్ను ఆరాధిస్తున్నారు, నన్ను ప్రార్థిస్తున్నారు, నాకు బలులు ఇస్తున్నావు, రావడానికి వీలు కాదు అనేది సైతాను నాతో పోరాడేది. ఏంటి ప్రభు నువ్వేమో పొమ్మన్నావు, ఈ పోరాటం ఏంది నానా అని చెప్పంటే, నీ చేతిలో ఏముందో 2 రాళ్ళు తీసుకొని దాని మీద చల్లేసే ఏ రక్తమేనని చెప్పిన ప్రభు నాకు ఆజ్ఞిచ్చేవాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నా తండ్రి వింటున్నాడు. అలాగా ఏ రక్తమే చేయమని చెప్పి అన్నప్పుడు అవి దగ్గ మండి నల్లటి మసిలాగా ఒక ఆకారం అయ్యే వెళ్ళిపోయేటి సంతోషంతో ఆనందంతో నాతో ఉన్న వారికి కూడా చెప్పి ప్రార్థించి, అందరం కలిసి ప్రార్థించి ఆ ఊరిలో దేవడాల గుండానే వెళ్ళేటువంటి వారు. అలాగ కొంతకాలం నాతో వచ్చిన వారు మానేశారు. తర్వాత దేవుడు నన్ను వదలలేదండి. అదే ఊరికి వెళ్ళి ఇంట్లో సమస్తం నేను సరి చేసుకొని అదే ఊరికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు మరి నేను సేవ చేసిన తర్వాత ఆ గ్రామాలన్నీ మరల నన్ను ఆహ్వానించడం మొదలుపెట్టింది. నేను అడిగేదాను, ప్రభు వెళ్ళు, అందుకే కదా నిన్ను సిద్ధం చేసుకున్నాను నేనని. గొప్ప రక్షకుని, నా తండ్రి సజీవుడైనటువంటి సృష్టికర్తకి, నన్ను ఆత్మధారా కన్నటువంటి నా ప్రభువుకి నేను ఎంతో కృతజ్ఞరాలనై ఉన్నాను. అందుకని ప్రియమైన బిడ్డలారా, ఎలాగ మాట్లాడాలి ప్రభు అంటే, నువ్వు తిరిగావు కదా అన్ని గ్రామాలు, వారికి అర్థమయ్యే రీతిలో నువ్వు మాట్లాడు చాలు అని చెప్పిన ప్రభు నాకు ఇచ్చిన దానివల్ల నేను మరలా మీతో మాట్లాడడానికి నాకు నా తండ్రి గొప్ప అవకాశం ఇచ్చినందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. మరి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని దేవుని యొక్క ఆశ అండి. సమస్తం మనకిచ్చిన దాన్ని అంతా కూడా తీసుకుని దేవునికి ఇవ్వలేము, ఆయన రుణాన్ని మనం తీర్చలేము. ఆయన కోరింది అంటే ప్రతి ఒక్కరూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటన చేయమన్నాడు.
ఆ గొప్ప బాధ్యత ఎంతోమంది సేవకులకు ఇచ్చినందుకు కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమన్న దేవుని బిడ్డలారా, మరి పాపం చేసినటువంటి వాడు మరణించటం దేవునికి ఇష్టమే లేదండి. యెహెజ్కేలు గ్రంథము 23:32 ఇలాగుంది, మరణము నొందువాడు మరణము నొందటం బట్టి నేను సంతోషించేవాడును కాను. దేవునికి స్తోత్రం అండి. అయితే కావున మీరు మనస్సు మార్చుకొనిడి అప్పుడు మీరు బ్రతుకుదురు అని దేవుడు అయినటువంటి యెహోవా సెలవిచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం ఒక తప్పు చేస్తే ఆ తప్పులను మరణించడం నాకు ఇష్టం అనుకుంటున్నారా? నువ్వు పాపివే, నీకు వచ్చిన బలహీనత వల్ల, నీ పాపం వల్ల, నీకు వచ్చిన భయంకరమైన రోగం వల్ల, త్రాగుడు వల్ల, వ్యభిచారం వల్ల నువ్వు చచ్చిపోవాలని చెప్పి అనుకుంటున్నావు? ప్రేమైన బిడ్డ, అలాగ మరణించి నువ్వు మరణిస్తే నాకు ఇష్టం అనుకుంటున్నావా? నాకు ఇష్టం లేదు. అయితే మనస్సు మార్చుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి మన పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు, కావున మీరు మనసు త్రిప్పుకొనడి అప్పుడు మీరు బ్రతుకుతున్నారు. ఎందుకంటే లోకంతో ఇప్పుడు అంతా జీవితం అంతా జరిగిపోయింది, అనేకమైన పాపాలను కాళ్ళ కానుండి నడి వెతక నిండుకొని పోయింది. దేవుడని వాడు తెలియటం లేదు. తెలిసిన వారు కూడా దిగజారిపోయారు లోకాన్ని చూసి. ఆయన అంటున్నాడు, మారు మనసు పొందండి, మీ మనసు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ మాటలు మార్చుకో, నీ తలంపు మార్చుకో, అప్పుడు నీవు బ్రతుకుతావని దేవుడైనటువంటి యెహోవారు ఆజ్ఞించినట్టుగా బైబిల్ వాక్యాన్ని బట్టి మనం గమనించగలం. 1 తిమోతి 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొందవలననే ఇష్టపడుతున్నాడు. అనగా ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ, అందరి కోసం దేవుని ఉద్దేశం ఏమిటో ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తును గురించి మనం ఎన్నో సత్యాలు నేర్చుకోవాలని ఆయన ఇచ్చే రక్షణ సంతోషముగా నీవు నేను ఎప్పుడైతే స్వీకరిస్తామో అదే ఆయనకు ఆనందకరం అండి. మనసు మార్చుకోవాలి, జీవితము మార్పు చెందాలి. ఎంత సేవ చేసినా మారు మనసు పశ్చాత్తాపము లేకుండా, దేవుని రక్తంతో కడగకుండా నేను పరలోక రాజ్యానికి వెళుతానే ఖచ్చితంగా నేను చెప్పానని నేను కూడా చెప్పలేనండి. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ, క్షణక్షణము దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటూ కాపాడుకుంటూ, ఆయనకి ఇష్టమైన రీతిగా నా జీవితం నడుచుకుంటూ, తుది వరకు ఆయన పిలుపు ఇచ్చినంత వరకు ప్రతిదీ నేను పరీక్షించుకుంటూ ఉంటానండి. సాతానుడు ఎక్కడో ఉండడు, మన ఇళ్లలోనే ఉంటాడు సాతానుడు. ఆత్మీయ జీవితాన్ని ఆర్పివేసుకోవడానికి భార్యలోనే ఉంటాడు, లేక భర్తలోనే ఉంటాడు, లేకపోతే బిడ్డల్లోనే ఉన్నవాడు పనిచేసి నీ ఆత్మీయ జీవితాన్ని దిగజారిపోయేటట్టుగా చేసేటువంటి ప్రయత్నం సాతానుడు ఎప్పుడు చేస్తూ ఉంటాడు. విశ్వాసులారా, జాగ్రత్త అండి. మెలకువ కలిగి దేవుని ప్రార్థించండి. నాకు ఎన్నో వస్తుంటాయి ప్రభు, ఒకే ఒక మాట అన్నాడు, అవన్నీ నీవు నీ మనసులకు చేరకూడదు సుమా. అందుకని ఇటువంటి నాకు ఇచ్చిన కూడా ప్రభువా నీవు చూసుకో, అవన్నీ నాకు వద్దు నాయన అని చెప్పానని దేవుని సన్నిధిలో నేను అడుగుతూ ఉంటాను. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప కృప కలిగిన వాడు, శాంతమూర్తి నీకోసం నా కోసం ఇంకనో ఆయన ఎదురు చూస్తున్నాడంటే మనం ఇంకా రక్షణ, సంపూర్ణమైనటువంటి రక్షణ లేదేమో, సంపూర్ణమైనటువంటి సమర్పణ లేదేమో. ఇటు బోధించి ప్రక్కన బయటకు వచ్చే పాపములో పాప మాటలు మాట్లాడేవారు ఎంతమందో. జాగ్రత్త అండి, హృదయంలో నుండి వచ్చే ప్రతి మాట దేవుడు వింటున్నాడు, నీ ఆలోచన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చావో అతి పరిశుద్ధమైన స్థలములోనండి. పాత నిబంధన గ్రంథం లేకపోతే యాజకులు నడువుకు గంటలు కట్టుకొని ఆడ దూపార్తన చేసేటువంటి వారు, ఒక్కరో పాపం ఉంటే అక్కడికక్కడ సచ్చేవారండి. గంటలు మురగకుండా పోతే ఆ మనిషి సచ్చినట్టే బయట ఉండేవారు అనుకోవాలి. ఆ నడువుకు కట్టిన తాళ్ళతో బయటకు లాగాలి ఆ శవాన్ని. అంత భయంకరమైన స్థితి మనకు ఉండకూడదని యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని పెట్టి శాశ్వతమైన రాజ్యానికి వారసులగినట్లుగా ఈనాడు నిన్ను నన్ను ప్రభు పిలుస్తున్నందుకై దేవునికి లోబడి ఆయన మాటను అంగీకరించి లోకం యొక్క ఈ పాపంలోనే దృష్టిని ప్రభు తట్టు మరల్చుకొని నీతి కలిగిన బిడ్డలుగా ఉంటే ఆయన సంతోషించేటువంటి దేవుడై ఉన్నందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ఇచ్చేటువంటి శాశ్వతమైన రక్షణ మన సొంతగా మనం స్వీకరించాలనే ఆయన యొక్క కోరిక అండి. ఎంత గొప్ప కృపనిచ్చాడు దేవుడు మనకు.
ఏమండి ఇవన్నీ ఒక్కసారి తలపోసుకుంటే నిజముగా ఇది అశాశ్వతమైన జీవితం. కొంతమంది అంటారు చచ్చిపోతే తక్కిడో బిక్కుడో అమ్మాయి, తక్కిడ్లాగా బిక్కిడ్లాగా నిన్ను చేయలేదండి ప్రభు. అసలు నీ పోలిక ఎవరిదో నీకు తెలుసా? ఇంతకుముందు జరిగినటువంటి రోజులలో నేను మాట్లాడాను, ప్రభు యొక్క పోలికండి, నీలో ఉండే ఊపిరి ప్రభువుదండి. మనిష్టానుసారముగా వాడుకోవడానికి శరీరాన్ని తలంపులు మనం కాదు, సాతానుడు వెంబడిస్తూ ఉంటాడు. అది మనం గ్రహించుకొని ఆ పాపములు మునగకుండా ప్రత్యేకింపబడిన వారై దేవుని బిడ్డలుగా జీవించాలని ఆయన కోరుతున్నందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. 2 కొరింథీయులు 11:19 ఈ వాక్యం రాయబడింది. అదేమనగా దేవుడు వారు అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు సమాధానము వాక్యమును మనకు అప్పగించెను. ఆ వాక్యమే మేము చెప్పుచున్నాము. నీవు రక్షింపబడినప్పుడు ప్రభు యొక్క రాకడను ప్రభు ఎక్కడ రాక వస్తుంది. ఎంత భయంకరమైందో తెలుసా? జాగ్రత్త సుమా, 2:10 ఉంటుంది, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. మలాకీ గ్రంథం 3:2 ఉంటుంది, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహించగలరు? ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు? దయగలిగిన ప్రభు మనకి ఇవన్నీ తెలియదండి ప్రియమైన దేవుని బిడ్డల. బైబుల్ చదువుతూ ఉండండి. మీరు బైబుల్ ఎప్పుడైతే మొదలుపెట్టి ప్రభు ఈ వాక్యం నాకు అర్థం కావటం లేదు నానని మీరు ఎప్పుడైతే అడుగుతారో, దేవుడు మీతో మాట్లాడి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మీరు నింపబడి దేవుని యొక్క మర్మాలు ఆయన మనకు అందించేటువంటి గొప్ప ప్రేమ కలిగిన తండ్రి అండి. కనుక 2 రాకడ ఆలస్యం అవుతుంది, ఎందుకంటే ఇంకనూ అనేక మంది రక్షింపబడాలి. కనుక ఈ కడవరి దినాలలో ఎంతోమంది గొప్ప సేవకుల్ని ఇలాగ మరణించాలి, సత్యపోతే పోద్దలే, ఉరేసుకుంటే పోద్దలే, నాకు ఈ జీవితం ఎందుకని చెప్పి భయపడే నరకానికి తీర దగ్గరైనటువంటి వారిని దేవుడు మాట్లాడి వీపు దట్టి పిలిచి ఈరోజు సేవకులుగా వాడుకుంటూ ఉన్నారండి. దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగును గాక. అలాంటి బిడ్డల ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ప్రభు చేసి సంతోషపడుతున్నాడు. మరి నీవు సిద్ధమేనా? నువ్వు సిద్ధపడిన దానివైతే, సిద్ధముగా ఉన్న దానివైతే ఇది అశాశ్వతమైన లోకం మనతో రాదు. ప్రభు శాశ్వతుడు. ఆయన రాజ్యానికి చేరాలంటే ఆయన కలిగినటువంటి మనసు మనకు ఉండాలి. ఆయన పరలోక రాజ్యంలో 2 రాకడలు ఆయనతో కూడా మనం ఆయన పరలోకానికి మనం వెళ్ళాలంటే లోకానికి సంబంధించినంతటిలో కూడా మనం ప్రత్యేకింపబడాలి. మన నడవడిక, మన మాటలు, మన తీరు చేసి నిజముగా క్రీస్తు బిడ్డ అని చెప్పిన సాక్ష్యము ఈ లోకం ఎదుట మనం పొందాలని దేవుడు ఆశిస్తున్నందుకే దేవునికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇలాగ మీతో మాట్లాడేటకు నా ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నా తండ్రికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. విని నా ఓపికతో వినినటువంటి మీకును ప్రభు నామంలో నుండి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మీకు అవసరమైతే, ప్రార్థన అవసరమైతే, ఏ సమస్యలైనా సరే నా నెంబర్ పడుతుంది టీవీలో, నాకు ఫోన్ చేయండి. మిమ్మల్ని బట్టి దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తాను. ఆ ప్రభు మీతోనే మాట్లాడతాడండి. ప్రభు మాట్లాడేవాడు, మౌనముగా ఉండేటువంటి వాడు కాదు మన తండ్రి. ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 2 రాకడ రాబోతుంది, ఆయన చెప్పినవన్నీ ఇంకా జరుగుతూ ఉన్నాయండి, ఇంకా కాలు భాగం మాత్రమే సమయం ఉంది. 3 కాలాలు గతించిపోయాయి. ఈ ఒక్క సమయంలో నిజముగా నువ్వు రక్షింపబడి దేవునికి ఒక సాక్షిగా ఉండాలని, దేవుని కొరకు వాడబడేటువంటి పాత్రగానే ఉండాలని ఆయన కోరుకుని నిన్ను పిలుస్తూ ఉండగా, దేవుని బిడ్డ నువ్వు ఎడవై పోబాకు, దూరమై పోబాకు, నిన్ను రక్షించేవాడు దేవుడు అక్కడే, ఎవడో రక్షించలేడండి ఈ లోకంలో. యేసు ప్రభు నా తండ్రి మాత్రమే నిన్ను రక్షించి ఆయన పాత్రగా వాడుకునే దానికి ఈరోజు కూడా ఆయన చేతులు చాచి ఉన్నాడండి. ఆయన చేతులకి నీ రాగలవా ప్రియమైన బిడ్డ? ఆయన హత్తుకుండేదానికి సమీపస్తుడుగా, సమీపస్తురాలుగా ఉన్నావా? ఆయన దగ్గర క్షమాపణ అడిగి ఆయన పాదములు ఒక్కసారి హత్తుకునండి. వా, ఎంత అద్భుతమైన జీవితం! ఆ రక్షణ, శాశ్వతమైన రక్షణ, బయట రక్షింపబడి పరలోక రాజ్యానికి దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా నువ్వు పరలోక రాజ్యానికి సిద్ధపడేదానికి నువ్వు సిద్ధపడాలని, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలని. నోవహ ఎలాగైతే పాత నిబంధన గ్రంథంలో తన కుటుంబం కొరకు పడవని సిద్ధపరచుకున్నాడో, వాడని సిద్ధపరచుకున్నాడో, ఆ 8 ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, తన భార్య 8 దేవుడు సిద్ధపరచుకోవాడనన్నాడు. భయంకరమైన వర్షం వచ్చి లయమైపోయింది ప్రమచ్చంతా, రక్షింపబడినారు. మరి ఒరొక్కరా 8 మాత్రమే? నీ కుటుంబాన్ని కూడా సిద్ధపరచు దేవుని రాకడ కొరకు, నీ సంఘాన్ని సిద్ధపరచు. లేనిపోయిన అనుమానాలు పెట్టబాకండి.
ప్రజలు రక్షింపబడేటకు మార్గమును చూపించండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. అనేకమైన పురాతన కథలను చేస్తే ఈ పల్లెల్లో వాళ్ళకి అర్థం కాదండి. అందుకని ప్రభు నన్ను ఈ రీతిగా వాడుకుంటున్నందుకే నా ప్రభుకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న మాటలను దేవుడు ఆశీర్వదించి మీ జీవితాలలో గొప్ప కార్యం చేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడ కృప కలిగిన ఆయన వీనున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి స్వామి. వారి జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి నీ రెండో రాకడ మీరు రాబోతుండగా ప్రభు రక్షింపబడిన వారై శాశ్వతమైన నీ పరలోక రాజ్యంలో నీతో కూడా నాయన ఎత్తబడేటువంటి బిడ్డలుగా నీ కుమార్తెలుగా నీ కుమారులకు సిద్ధపరచమని వారికి అవసరతలన్నీ కూడా మీరు తీర్చమని మీరు బోధి మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధమైన నామములు బ్రతిమలాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్.